హలో అండి మన వంటికు స్వాగతం ఈరోజు మనం చికెన్ ఫ్రైని రెగ్యులర్గా కాకుండా కొంచెం స్పైసీగా అందరికీ నచ్చే విధంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి ఈ చికెన్ ఫ్రై కోసం నేను హాఫ్ కేజీ బోన్తో ఉన్న చికెన్ తీసుకున్నానండి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారం మీరు స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అలానే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉప్పు పసుపు అల్లం పేస్ట్ పెరుగు ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా మసాలా పట్టించుకున్న చికెన్ పీసెస్ని మనం ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి ఫ్రై తయారు చేసుకోవడానికి టైం లేదు అనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా మ్యారినేట్ చేసుకుంటే ఈ మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి చిన్న చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు రెండు వేసుకోవాలి అలానే చిన్న జాపత్రి ముక్కను కూడా యాడ్ చేసుకోవాలండి ఒక రెండు యాలకులను వేసుకోవాలి లవంగాలు ఒక ఐదు యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి ఇక్కడ నేను ఒక ఎనిమిది వరకు యాడ్ చేస్తున్నానండి మనం చికెన్లో చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదండి సో మనం ఎండుమిర్చిని చిల్లీ పౌడర్ని అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా స్పైసెస్ అన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి ఈ వేగిన మసాలా స్పైసెస్ని మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అలానే ఒక రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకోవాలండి ఒక పన్నెండు వరకు వెల్లుల్లి రేఖలను తీసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిని మిక్సీ జార్లో వేసుకుని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇప్పుడు ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడికిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న రెండు మీడియం సైజు ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు రమ్మల కరివేపాకును కూడా యాడ్ చేయాలి ఈ ఉల్లిపాయలను మధ్య మధ్యలో కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మనం ఆయిల్లో కలుపుతూ ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి ఈ మగ్గిన ఆనియన్స్ని ఈ చికెన్ పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ పై మూత తీసుకుని మళ్ళా ఒకసారి కలుపుకోవాలండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం మగ్గించుకుంటే చికెన్ నుంచి చక్కగా వాటర్ రిలీజ్ అయి ఉంటుందండి ఈ చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చికెన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి సుమారు ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకున్న తర్వాత చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిందండి అట్లానే చికెన్ పీసెస్ కూడా సాఫ్ట్ గా మగ్గిపోయి ఉన్నాయి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా పౌడర్ ఈ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుని చక్కగా లో ఫ్లేమ్లో పై మూత తీసి ఫ్రై చేసుకోవాలండి మనం పై మూత వేసుకోవడం వల్ల వాటర్ వేపర్ అంతా కిందకి వచ్చి ఇంకా చికెన్ కుక్ అవుతుంది కానీ ఫ్రై అవ్వదు సో మూత లేకుండా మనం ఉడికించుకుంటే చక్కగా చికెన్ ఫ్రై అవుతుందండి స్పైసీనెస్ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తగ్గింది కొంచెం తక్కువ స్పైసీగా ఉందండి సో ఇక్కడ నేను ఒక టీ స్పూన్ సాల్ట్ని ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ సాల్ట్ చిల్లీ పౌడర్ ఈ చికెన్ పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ని అట్లానే సన్నగా తిరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పెప్పర్ పౌడర్ మనం చివరిలో యాడ్ చేసుకోవడం వల్ల స్పైసీగానే ఉంటుంది అలానే మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి ఈ పెప్పర్ పౌడర్ కొత్తిమీర మనం ఈ చికెన్ పీసెస్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఫ్రై చేసేటప్పుడు చికెన్ ప్యాన్ కి అడుగుపడుతూ ఉంటుందండి సో జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రైని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రైని మనం రోటీలో కూడా తీసుకోవచ్చు మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ని వీళ్ళ త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్